हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल किंग्स किचन एंड क्राफ्ट वीडियो लो रोटीन गा चेसुकुने दोसा काकुंडा रिच प्रोटीन्स कलिगिनटुवंटि दोसनु एला तयार चेसुकोवालो चूद्दाम। ई दोसा रिच प्रोटीन्स कलिगि उंटुंदी अलागे आरोग्यानिकि कूडा मंचिदि चाला रुचिगा कूडा उंटुंदि। मरि इप्पुडु दीनि तयार विधानं चूसेद्दाम। मुंदुगा बौल् लोकि ओक कप्पु दोसा रैस अदे लावु बियमु अलागे हाफ कप्पु पेसर्लु पाव कप्पु शनगपप्पु पाव कप्पु मिनपप्पु रेंडु टेबल स्पून पल्लेलु आरु नुंची एनिमिदि वरकी बादं पप्पुलु वेसी नीटुगा कडिगेसुकोनी आरु गंटलु नानबेट्टुकोवाली। इला नानबेट्टुकुन्नटुवंटि ई पप्पुलनि ओक मिक्सी जार लो वेसुकोनी मिक्सी पट्टेसुकोवाली। इप्पुडु मिक्सी पट्टुकुन्नटुवंटि ई पप्पुल पिंडिनि ओक बौल् लोकि ट्रान्स्फर् चेसुकोवाली। ई विधंगा मोत्तमु पिंडि वेसुकुन्न तर्वात ఓ టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసుకొని ఓ 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి। ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఈ పిండి ఎలా ఉందో చూద్దాం। అంటే కాస్త గట్టిగా ఉన్నట్లయితే కొన్ని వాటర్ వేసుకొని దోస పిండిలా చేసుకోవాలి। ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇలా దోస పిండిని ఇలా కాస్త పలుచగా చేసుకోవాలి। ఈ దోసలు వెయిట్ లాస్ చేయాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది। ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని వెయిట్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి। ఆ తర్వాత నాన్ స్టిక్ పాన్ అయితే ఆయిల్ రుద్దాల్సిన అవసరం లేదండి। ఇక్కడ నేను ఉక్కు పాన్ వాడుతున్నాను కాబట్టి కాస్త ఆయిల్ రుద్దుకున్నాను। ఆ తర్వాత దోసను వేసుకోవాలి। ఈ దోసపైన కావాలనుకుంటే క్యారెట్ తో కాని అలాగే చీజ్ తో కాని పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇలా మనకు ఇష్టం వచ్చినటువంటి వెజిటేబుల్స్ గాని ఏవైనా వేసి స్టఫ్ చేసుకోవచ్చు। ఆ తర్వాత కాస్త ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవడమే అంతే। రిచ్ ప్రోటీన్స్ కలిగినటువంటి దోస రెడీ। వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఈ దోస చాలా బాగుంటుంది। డయాబెటిస్ వాళ్ళు కూడా ఈ దోసను తీసుకోవచ్చు। ఓకే అండి, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।